హాయ్, అందరికి కూడా నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు జేఈ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుగులో చెప్పండి అని. సో ఈ వీడియోలో అయితే జేఈ అంటే ఏమిటి, జేఈ ఎవరు నిర్వహించేవారు, ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు, జేఈ ఎవరు రాయడానికి అర్హులు, అండ్ జేఈలో ఏమేం మనం లభిస్తాయి చూద్దామండి ఒకసారి. నిజానికి జేఈఈ అనేది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మనం సీటు పొందడానికి నిర్వహించే ఎంట్రన్ టెస్ట్. అయితే ఇది ఇప్పటి వరకు అయితే మనకి మన రాష్ట్రంలో చూసుకున్నా సరే, ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలకి మనం ఎంటర్ అవ్వాలంటే 4 రకాల పరీక్షలు అయితే ఉండేవి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అమల్లో కూడా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే జాతీయ స్థాయిలో నిర్వహించే ఎగ్జామ్ అండి, అది దాన్నే మనం ఫస్ట్ వన్ జేఈ అని పిలుస్తాం. దీన్ని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అని పిలుస్తాం. ఇక ప్రతి స్టేట్కి సంబంధించి కూడా, ప్రతి రాష్ట్రం కూడా తమ రాష్ట్రంలో ఉండేటటువంటి కాలేజెస్లో ఎంట్రన్స్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్లను నిర్వహిస్తుంటారు. సో మన ఏపీ అయితే ఎంసెట్ అని ఉండేది, ఇప్పుడు దాన్ని ఈఏపీ సెట్గా మార్చారండి. ఈఏపీ సెట్గా అయితే మార్చారనమాట. ఈఏపీ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కామన్ ఎంట్రన్ టెస్ట్ అని రీసెంట్గా 2021 అయితే నేమ్ చేంజ్ చేశారు. ఇక మూడవది వచ్చేసి బిట్ సెట్ అంటామండి. సో బిట్ సెట్ అనేది మనందరికీ తెలిసిందే ఉంటుంది. సో ఇది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ అంటారు బిట్ సెట్ వాళ్ళు, అంటే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఉండే కాలేజీలో నిర్వహిస్తుంటారు. ఇక నాలుగవ రకం, ప్రతి ప్రైవేట్ కాలేజ్ కూడాను, కాస్త పేరు పొందిన ప్రైవేట్ కాలేజీలన్నీ కూడాను వాటి కాలేజీల్లో ఎంట్రన్స్ కోసం వారు అయితే ఎగ్జామ్ అయితే నిర్వహిస్తూ ఉంటాయి. అయితే అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే మనకి జేఈ గురించి మనం చెప్పుకుంటాం, జాతీయ స్థాయి. తర్వాత వచ్చేసి ప్రతి రాష్ట్రము నిర్వహించేటటువంటి సెట్స్, మన ఏపీ అయితే ఈఏపీ సెట్. సో ఈఏపీ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్ టెస్ట్ అండి. సో ఇప్పుడు మనం జేఈ గురించి మాట్లాడదాం. సో చాలామందికి ఈ జేఈ గురించి, అంటే రూరల్లో చదివే పిల్లలు అయితే చాలామంది ఇబ్బంది పడుతుంటారు జేఈ అంటే ఏంటని. సో దీని గురించి ఒకసారి పూర్తిగా మాట్లాడుకుందాం. జేఈ అనేది జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో మనం ప్రవేశం పొందడానికి నిర్వహించే పరీక్ష, దాన్ని జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటాం. మరి ఈ కాలేజీలో అర్హత పొందినట్లయితే వేటి ప్రవేశానికి అర్హత పొందుతాము? సో మొట్టమొదటిగా మనకి IIITs అండి, సారీ IITs అంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. ఇవి దేశం మొత్తం, ఇది మొత్తం 23 కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ IITsలోకి మనం వెళ్ళాలంటే జేఈ మెయిన్స్ క్రాక్ చేసిన తర్వాత జేఈ అడ్వాన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో జేఈ మెయిన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అడ్వాన్స్లో ఎగ్జామ్స్ ఎలా, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో ఉంటాయో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు వీడియోని చూడండి. సో మీరు ఫస్ట్ టైం కానీ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో రానున్న కాలంలో జేఈ మెయిన్స్ సంబంధించిన మ్యాథమెటిక్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ అవుతాయి ఉంటాయి. ఇక తర్వాత NITs అండి. సో NITs అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటాం. ఇవి మొత్తం అయితే మనకి 31 ఉన్నాయండి. అయితే ఇదివరకు ఇది రాష్ట్ర స్థాయి కాలేజీలుగా పేరు పొందాయి. ఇవి 2012లో వీటి యొక్క పేరు అయితే మార్చారు, NITsగా చేంజ్ చేశారు. ఇక తర్వాత IIITs అండి, జాతీయ స్థాయిలో ఉండేటటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కాలేజెస్. ఇవి మొత్తం మనకి 25 ఉన్నాయండి వీటిలో కూడా. సో ఇలా మనకి మొత్తం 25 జాతీయ స్థాయిలో ఉంటాయి. అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం తమ ఆర్థిక సహాయం ఇస్తూ సెంట్రల్ ఫండెడ్ అండ్ ఏవైతే ఉన్నాయో టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాటి కూడాను మనకి అవకాశం ఉంటుంది. ఇవైతే దాదాపుగా 19 ఉన్నాయండి. సో ఈ చెప్పిన ఈ అన్ని కాలేజీల్లో మనం ప్రవేశం పొందాలంటే ఫస్ట్ మనం జేఈ మెయిన్స్ అయితే క్రాక్ చేయాలండి. అంటే జేఈలోకి వచ్చేసరికి ఎన్ని స్థాయిల్లో ఎగ్జామ్ అవుతుంది ప్రధానంగా చూడండి, ఇక్కడ IITs 23, NITs 31, IIITs 25 అండ్ CFTIS 19. వీటిలో మనం ప్రవేశం పొందాలంటే జేఈ మనం పాస్ అవ్వాలి. మరి జేఈ పాస్ అయిన తర్వాత సో జేఈ పాస్ అవ్వాలంటే జేఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది? సాధారణంగా చాలామంది విద్యార్థులకు తెలియదు ఏంటంటే జేఈ అనేది ఎన్ని పేపర్స్లో జరుగుతుంది. జేఈ అనేది మనకు ప్రధానంగా 2 పేపర్స్లో జరుగుతుంది. ఓకేనా, 2 పేపర్స్ ఉంటాయండి. చాలా తక్కువ మందికి తెలుసు జేఈ పేపర్ 1 అనేది మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండి. ఇది జేఈ 1 అనేది మనకి ఇంజనీరింగ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ అనమాట. మరి పేపర్ 2 కూడా ఉంటుందండి ఇందులో. సో జేఈ పేపర్ 2 అనేది కొంతమంది మాత్రమే అప్లై చేస్తుంటారు, చాలామంది తెలియదు కూడా. ఇది ఆర్కిటెక్చర్కి సంబంధించిందండి. ఓకేనా, సో ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటిది పేపర్ 2. సో మనం ఎక్కువగా మనం రాసేది ఇంజనీరింగ్ కాబట్టి జేఈ
మెయిన్స్ పేపర్ వన్ గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే జేఈలో మనం సీట్ వచ్చిన తర్వాత, మనం ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో మనకు ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ ఏమైనా ఉంటాయి? సో చాలామందికి జేఈ మెయిన్స్ పాస్ అయ్యాం, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది, అయితే ఇంజనీరింగ్లో మనం ఏమేమి చదువుతాం? సో అది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ బీటెక్ అండి. సో బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ అని పిలుస్తాం అనమాట. ఇది 4 ఇయర్స్ ఉంటుంది, అంటే నార్మల్గా బీటెక్ అని పిలుస్తాం. ఇక తర్వాత వచ్చేసి బీఈ. సో నిజానికి బీఈ కూడాను బీటెక్ కూడాను ఒకటే, కానీ ఇది దీని యొక్క పేరు మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటాం బీఈ అండి. అండ్ నెక్స్ట్ వన్, ఇంకా ప్రత్యేకంగా మనకి జాయిన్ అయ్యేటప్పుడు మనకి డ్యువల్ డిగ్రీ కావాలని అడుగుతుంటారండి. సో డ్యువల్ డిగ్రీ అంటే ఏంటి? చాలామందికి దీనిపైన అవగాహన అయితే ఉంటుంది. డ్యువల్ డిగ్రీ అంటే మనకి బీటెక్ అనేది మనకి అండర్ గ్రాడ్యుయేట్ అయితే, ఎంటెక్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటాం. సో ఇలా అండర్ గ్రాడ్యుయేట్తో పాటుగా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకుంటే దాన్ని డ్యువల్ డిగ్రీ అని పిలుస్తాం. ఇది మీకు 5 ఇయర్స్ అండి. సో మనకి ఏవైతే ఉన్నాయో ఐఐటీస్లో కానివ్వండి, ఇంకా కొన్ని NITs కానీ మనకి జాయిన్ అయ్యే టైంలో అడుగుతారనమాట. సో మీరు డ్యువల్ డిగ్రీ చేస్తారా లేదా అండర్ గ్రాడ్యుయేట్ మాత్రం చేస్తారని ఆప్షన్ అయితే అడుగుతుంటారు. ఇక తర్వాత బిఎస్ అండి. నిజానికి ఇది బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ అండి. సో ఇది కూడా ఒక ఇంజనీరింగ్ పట్టాయే, కానీ మనం బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ అనేది బిఎస్సి అనుకుంటుంటారు. బిఎస్సి కాదు ఇది, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్. దీనికి కూడా 4 ఇయర్స్ అండి. ఈ 4 రకాలైనటువంటి కోర్సెస్ అనేవి మనకి ఈ జేఈ మెయిన్స్ ద్వారా కానీ మనం పాస్ అయినట్లయితే మనం చేరే కాలేజీల్లో మనకి ఆఫర్ చేస్తూ ఉంటారండి. మరి ఇక్కడ జేఈ మెయిన్స్ అయింది, ఇంజనీరింగ్లో ఈ కోర్సెస్లో వెళ్ళాము, మన బీటెక్లో మనకి బీఈలో కానీ మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఆఫర్ చేస్తారు, ఏరోస్పేస్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ, సో బ్యాచిలర్స్ ఆఫ్ ఏరోస్పేస్, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇంకా చాలా ఇంజనీరింగ్స్ ఉంటాయి. సో వాటి కోసం అయితే మరో వీడియో మీకోసం చేస్తాను. సో ఇక్కడ మనం ఈ కోర్సెస్లో చేరడానికి కోసం అయితే మనం జేఈ రాసాం. ఓకే సార్, బాగానే ఉంది. సో నెక్స్ట్ వాట్? సో వీళ్ళు రాసేయడానికి అర్హులు ఎవరు? సో ఇది రాయడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి? సో ఈ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మన ఏపీలో తీసుకుందాం. ఏపీలో మనం తీసుకున్నట్లయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి ఆర్ ఇంటర్ సెకండ్ ఇయర్, గుర్తుంచుకోండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు దీన్ని రాయడానికి అర్హులన్నమాట. అయితే జేఈ రిజల్ట్ వచ్చేసరికి వీళ్ళు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, అంతేకాకుండా సో మరి అలా అయితే జేఈ ఎన్నిసార్లు రాయొచ్చు? కంటిన్యూగా మీరు 3 టైమ్స్ మాత్రమే రాయడానికి ఎలిజిబుల్ అనమాట. సో కంటిన్యూగా మీరు 3 టైమ్స్ మాత్రమే వీటిని రాయగలరు, అంతకుమించి మరి రాయడానికి ఎలిజిబిలిటీ లేదనమాట, గుర్తుపెట్టుకుంటారు. జేఈ మెయిన్స్ రాయడానికి మనకి 3 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇక తర్వాత వచ్చేసి మరి కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా పియూసీ, ఇప్పుడు APIIIT పియూసీ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇయర్స్ 2 సెమిస్టర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడాను, అంటే సెకండ్ ఇయర్ సెమిస్టర్స్ అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు కూడా దీనికి అర్హులన్నమాట. ఇంకా మనకి డిప్లొమా చేసేవాళ్ళు కూడాను 3rd ఇయర్ చదివేవాళ్ళు, డిప్లొమాలో 3rd ఇయర్ అయితే ఎవరైనా చదువుతుంటారో వాళ్ళు కూడా ఈ జేఈ మెయిన్స్ని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి జేఈ మెయిన్స్కి అర్హతలు. మరి జేఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహిస్తారు? నిజానికి ఇయర్లీ వన్స్ నిర్వహించేవారు, ఇప్పుడైతే 2019 నుండి 2 టైమ్స్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడైతే మనకి ఇయర్లో 4 టైమ్స్ అయితే నిర్వహిస్తున్నారు. బట్ ఫ్యూచర్లో అయితే అది కంటిన్యూ కాకపోవచ్చు. జేఈ అనేసరికి మనకి 2 టైమ్స్ మాత్రమే నిర్వహిస్తారు, అది మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అని 4 టైమ్స్ పెడుతున్నారు, కానీ మనం ఏదో ఒకసారి మాత్రమే రాయాలనుకుంటుంది. నెక్స్ట్ అయితే మనకి 2 టైమ్స్ మాత్రమే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడదాం. జేఈ మెయిన్స్లో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, జేఈ మెయిన్స్ గురించి మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం అదేవిధంగా నెక్స్ట్ అడ్వాన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. జేఈ మెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మొత్తం అన్ని కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఇది మొత్తం మనకి 300 మార్క్స్కి నిర్వహిస్తారు, అంతేకాకుండా 3 గంటల పాటు నిర్వహిస్తారు, 3 అవర్స్. సో సిలబస్ గురించి మాట్లాడుకుంటే సిలబస్ అనేది NCTE ప్రిఫర్ చేసినటువంటి, ఓకేనా, NCERT వాళ్ళు ప్రిఫర్ చేసినటువంటి క్లాస్ 11 అండ్ క్లాస్ 12 సిలబస్ మొత్తం పైన కూడా మనకి ఉంటుందన్నమాట. సో మనకి ఈ సిలబస్లో మ్యాథ్స్ ఏముంటుంది, ఫిజిక్స్ ఏముంటుంది, కెమిస్ట్రీ ఏముంటుంది అనేది మరో వీడియోలో మీకు పూర్తిగా వస్తుంది, చూడండి దీని తర్వాత వచ్చే వీడియోలో. సో ఇక్కడ 300 మార్కులు ఉంటుంది. ఏ సబ్జెక్టులు ఉంటాయి? మ్యాథమెటిక్స్
అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండి. ఇక్కడ మూడు సబ్జెక్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాథ్స్లో మనకి 25 ప్రశ్నలు, కెమిస్ట్రీ ఫిజిక్స్లో 25 ప్రశ్నలు, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు. ఒక్కో దానికి ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు అండి, అంటే మొత్తం 300 మార్కులకి నిర్వహిస్తారు. అయితే ఈ 25 క్వశ్చన్లు అన్నీ కూడా ఒకే తరహాలో ఉంటాయంటే ఉండవండి. ఇందులో ఎలా ఉంటుంది, సో మొదటి 20 ప్రశ్నలు అనేవి మీకు ఎంసీక్యూ అండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట, సింగిల్ ఆన్సర్. మీకు ఏం ఇంకా కన్ఫ్యూజ్ అవసరం లేదు, సింగిల్ ఆన్సర్ అండి. అంటే కరెక్ట్ ఆన్సర్ రాస్తే మీకు ప్లస్ 4 మార్క్స్, ఒకవేళ నెగిటివ్ తప్పు రాశారనుకోండి మైనస్ 1 మార్క్ అనేది పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత 5 ప్రశ్నలు అనేవి వీటిని న్యూమరికల్ వాల్యూస్ అంటారు. అయితే ఇవి డెసిమల్ రావచ్చు, లేకపోతే హోల్ నెంబర్ రావచ్చు, నెగిటివ్ నెంబర్ రావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇది సింపుల్గా మనం చెప్పాలంటే ఫిలిన్ ద బ్లాంక్స్ అండి. సో ఫిలిన్ ద బ్లాంక్స్ అనమాట, అందులో మీరు కేవలం నెంబర్ మాత్రమే టైప్ చేయాలి, మేబీ డెసిమల్ ఉండొచ్చు లేదా ఇంటిజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అయితే ఇది కరెక్ట్ రాస్తే ప్లస్ 4, తప్పు రాస్తే నాన్ నెగిటివ్ అండి, వీటికి నెగిటివ్ ఉండదన్నమాట. ఇలా మనకి ఈ 25 క్వశ్చన్లు అనేవి డిజైన్ చేస్తారు. ఓకేనా, మరి ప్రతి సంవత్సరం కూడాను 7 నుండి 12 లక్షల మంది దీన్ని అటెంప్ట్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు తీసుకునేది కేవలం 250,000 మందికి మాత్రమే తీసుకుంటారనమాట. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు 250,000 మందికి సెలెక్ట్ చేస్తారు. మరి సెలెక్షన్ ప్రాసెస్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే, ఇంతకుముందు అయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉండేది, ఇప్పుడైతే పెర్సెంటైల్ విధానం అయితే తీసుకొచ్చారు. ఈ పెర్సెంటైల్ విధానంతో మనకి సెలెక్ట్ చేస్తారు. పెర్సెంటైజ్లు అంటే ఏంటి, టాప్ స్కోరర్కి లీడ్స్ లోయెస్ట్ స్కోరర్కి తీసుకొని వాళ్ళని మనకి 100 పాయింట్స్గా డివైడ్ చేసి అందులో మన పెర్సెంటేజ్ని క్యాలకులేట్ చేస్తారనమాట, దాన్ని పెర్సెంటైల్ అంటారు. సో ఖచ్చితంగా మనకి ఈవేదో పేపర్ టఫ్గా ఉందనుకోండి, సో మినిమం మనకి ఒక 100 మార్క్స్ వచ్చాయనుకోండి, సో పెర్సెంటైల్ కట్టేటప్పుడు మనమే స్టేట్ ఫస్ట్ కావచ్చు, నేషనల్ ఫస్ట్ కావచ్చు, చెప్పలేము. కాబట్టి పెర్సెంటైల్ విధానం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి జేఈ మెయిన్స్కి సంబంధించి. అయితే ఒకవేళ మీరు ఈ చెప్పినటువంటి ఒక ఐఐటీస్ తప్ప మిగతా ఎన్ఐటీస్లో కానీ మీకు ప్లేస్మెంట్ రావాలనుకుంటే, సెంట్రల్ యూనివర్సిటీలో ఏది కాలేజీలో ఎందులోనే మీకు ప్లేస్ రావాలంటే, మినిమం జేఈ మెయిన్స్లో అబ్బాయి విషయంలో చెప్తున్నాను జనరల్ అనమాట, ఒక 70,000 నుండి 75,000 లోపల ర్యాంక్ కానీ మీకు వచ్చినట్లయితే కాలేజీలో సీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వితౌట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్. రిజర్వేషన్ గురించి మాట్లాడట్లేదు, జనరల్ కేటగిరీలో చెప్తున్నా. సో జనరల్ కేటగిరీలో మీకు 50,000 to 70,000 మధ్యలో కానీ మీకు ర్యాంక్ వచ్చినట్లయితే డెఫినెట్గా సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో ఒక కాలేజీలో మీకు ప్లేస్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఇది జేఈ మెయిన్స్ సంబంధించి. సో జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మనం అటెంప్ట్ చేసేది జేఈ అడ్వాన్స్డ్. సో జేఈ అడ్వాన్స్డ్ అంటే ఏంటి, ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటాయండి. సో 2 పేపర్స్ అయితే ఉంటాయి. సో ఈ 2 పేపర్స్ ఒకే రోజు నిర్వహిస్తారు. సో మరి దీనికి ఎవరు అర్హులు అంటే, జేఈ మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యే వాళ్ళకి అడ్వాన్స్లో అవకాశం ఇస్తారు. నిజానికి ఇది ప్రతి ఏడాది కూడా మేలో కండక్ట్ చేస్తుంటారు. ఇవి రీసెంట్గా మనకి ఈ కరోనా వల్ల కాస్త డేట్ సెటిల్ అయ్యాయి, బట్ కానీ మళ్ళీ ఫ్యూచర్లో మనతో సెటిల్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇది మేలో ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే, జేఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన 3 or 4 వీక్స్లో మనకి అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉండబోతుంది అండ్ క్వశ్చన్ ఎలా, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, టాప్స్ స్కోర్ ఎంత, కట్ ఆఫ్ ఎంత, ఏవి కూడా మనకు చెప్పలేమండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా మార్క్స్ వెయిటేజ్ మారిపోతుంది, అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మారిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఇన్ని రకాలుగా మనకి చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తారు, మనకు ఉన్నటువంటి ఐఐటీస్లో ఏదో ఒక ఐఐటీ అనేది వన్ ఇయర్ అది రెస్పాన్స్ తీసుకొని వాళ్ళైతే నిర్వహిస్తూ ఉంటారు. మరి జేఈని ఎవరు నిర్వహిస్తుంటారు, జేఈని నిర్వహించడానికి ఒక సెంట్రల్లో మనకు ఒక సంస్థ అయితే ఉంటుంది, సెంట్రల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాం అన్నమాట. ఓకేనా, వాళ్ళైతే మనకి జేఈ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తుంటారు. అదన్న ఏమంటాం, ఎన్టీఏ అంటాం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. మెయిన్స్కి అయితే ఎన్టీఏ నిర్వహిస్తారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు. అదే ఐఐటీస్కి వచ్చేసరికి జేఈ అడ్వాన్స్ అయితే మాత్రం ఏదో ఒక ఐఐటీ వాళ్ళు నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది ఎగ్జామ్, సో ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చెప్పలేం, ఎన్ని మార్క్స్ ఉంటాయో కూడా చెప్పలేం, దేనికి నెగిటివ్ మార్క్స్ ఉంటాయో చెప్పలేం, దేనికి నెగిటివ్ మార్క్స్ ఉండవో చెప్పలేము. సో సబ్జెక్ట్స్ అయితే మాత్రం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. కొన్ని టాపిక్స్ అయితే మెయిన్స్లో చదివేటటువంటి కొన్ని టాపిక్స్ ఇక్కడ రాకపోవచ్చు. అయితే ఇదంతా కూడా మనకి ఎగ్జామ్ హాల్లో కూర్చొని పేపర్ చూసేంత వరకు కూడా మనకి తెలియదు, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏవి నెగిటివ్ మార్క్స్, ఏవి నెగిటివ్ మార్క్స్ లేవు, ఏవి డిస్క్రిప్టివ్ టైపు, న్యూమరికల్ టైపు, ఏవి అనేది మనకి ఏమీ తెలియదు. ఇంతకుముందు అయితే సబ్జెక్ట్
సబ్జెక్టు టైప్ ఉండేది, ఇప్పుడైతే ఆబ్జెక్టివ్ టైప్ తీసుకొచ్చారు. ఇందులో వచ్చేటటువంటి ప్రశ్నలు రకాల గురించి మాట్లాడదాం. ఇక్కడ మీకు థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో టెస్ట్ చేయరు, మీ యొక్క అప్లికేటివ్ నాలెడ్జ్ని ట్రై చేస్తారు. ఎందుకంటే జేఈ అడ్వాన్స్ అనేది మీ యొక్క మెంటల్ స్టామినా కాదు, ఫిజికల్ స్టామినా కూడా చెక్ చేయడం కోసం ఒకేసారి రెండు ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారనమాట. సో ఇందులో మనకి ఎంసీక్యూలో మనకి సింగిల్ చాయిస్ అనేది మనకు తెలుసు, సింగిల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా మల్టీ చాయిస్ ఉంటాయండి. సో మల్టీ చాయిస్ అంటే మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీకు మూడు ఏబీసీలో ఏదో ఒకటి ఇచ్చి ఏదో ఒకటి టిక్ చేస్తాం, కానీ మల్టీ చాయిస్ వచ్చేసరికి మీరు అందులో కరెక్ట్ ఆన్సర్లు అన్నీ కూడా మీరు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలా ఇస్తారు. ఇక నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ రైటింగ్ అండి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది, పారాగ్రాఫ్లు ఇచ్చి దానిపైన మీకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ మ్యాచ్ ది కంటెంట్, సో మ్యాచింగ్స్ కూడా ఉంటాయండి. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ఇంటిజర్ టైప్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా జేఈ మెయిన్స్లో న్యూమరికల్ ప్రాబ్లమ్ ఏదైతే చెప్పుకున్నాం అలా ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చి అక్కడ కేవలం మనం వాల్యూ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి జేఈ అడ్వాన్స్ అనేది నిర్వహిస్తారు. జేఈ అడ్వాన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మనం ఐఐటీలో తీసుకుంటారు. ఐఐటీలో తీసుకునేటప్పుడు మీకు 100కు పైగా స్ట్రీమింగ్ ఆప్షన్స్ ఇస్తారనమాట. అందులో మీకు నచ్చిన స్ట్రీమింగ్ ఆప్షన్ని మీరు ఆన్లైన్లో చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న దాని ప్రకారం మీకున్న ర్యాంక్ బట్టి మీకు ఆ సబ్జెక్ట్ అనేది మీకు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి మనకు ఉండేటటువంటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించి పూర్తి డీటెయిల్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, అండ్ మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్ కింద చెప్పండి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీడియోలో మీకు జేఈ మెయిన్స్లో మ్యాథ్స్లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ అనేవి మనకి రావడానికి ఉంటుంది వాటి యొక్క ప్రయారిటీ ప్రకారంగా అయితే మీకు చెప్పడం జరుగుతుంది, వాటిని కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.